సినిమాలోకి రీ ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి ఎంతో ఉత్సాహంగా కనిపిస్తున్నారు టాలీవుడ్ టాప్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు. 6 పదుల వయసులోనూ తనలో ఏమాత్రం గ్రేస్ తగ్గలేదని నిరూపిస్తూ ఆయన వరుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేస్తూనే ఉన్నారు. ఇప్పటికే పలు చిత్రాలను కూడా ప్రేక్షకులకు అందించిన ఆయన మరిన్ని ప్రాజెక్టులు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఇప్పటికే ఏకకాలంలో వరుసగా కొన్ని సినిమాలు లైన్ లో పెట్టుకున్నారు. ఇందులో గాడ్ ఫాదర్ ఒకటి. సీనియర్ హీరో మోహన్ లాల్ ప్రధాన పాత్రలో పృథ్వీరాజ్ మలయాళంలో తెరకెక్కించిన చిత్రమే లూసిఫర్. ఈ సినిమా తెలుగు సహా దక్షిణాదిలోని అన్ని భాషల్లోనూ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అన్ని చోట్ల దీనికి భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు దీన్నే గాడ్ ఫాదర్ గా చిరంజీవి గారు రీమేక్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని కోలీవుడ్ డైరెక్టర్ మోహన్ రాజా తెరకెక్కిస్తున్నారు. రాజకీయ నేపథ్యంలో రాబోతున్న గాడ్ ఫాదర్ మూవీలో మలయాళంలో మంజు వారియర్ పోషించిన హీరో సోదరి పాత్రను నయనతార చేస్తుందట. అలాగే ఆమె భర్తగా నటించిన వివేక్ ఒబెరాయ్ రోల్ ను సత్యదేవ్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే ఇప్పుడు చిరంజీవి గారి చెల్లెలుగా ప్రముఖ యాంకర్ అనసూయ నటిస్తున్న ప్రచారం మొదలైంది. దీంతో అంతా అయోమయంగా మారింది. గాడ్ ఫాదర్ మూవీ షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. దీన్ని వీలైనంత త్వరగా పూర్తి చేసి మరో సినిమా షూటింగ్ లో పాల్గొనాలని చిరంజీవి గారు పట్టుదలతో ఉన్నారు. అందుకే హైదరాబాద్ లోనే ఈ మూవీ చిత్రీకరణను పూర్తిగా జరపబోతున్నారు. ఇందుకోసం ఓ భారీ సెట్ ను కూడా ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో ఇందులోని ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ గురించి ఓ న్యూస్ బయటకు వచ్చింది. మలయాళంలో లేకున్నా గాడ్ ఫాదర్ మూవీలో హీరోయిన్ పాత్రను యాడ్ చేసిన విషయం తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం ఈ పాత్ర ఫ్లాష్ బ్యాక్ లో వస్తుందట. అంతేకాదు ఈ సమయంలో ఓ అదిరిపోయే డ్యూయట్ సాంగ్ ను కూడా డిజైన్ చేశారని తాజాగా తెలిసింది. దీంతో పాటు గద్దర్ పాడే ఓ పాట సినిమాకు హైలైట్ గా ఉండబోతుందట. మొత్తానికి ఫ్యాన్స్ కు ఇవన్నీ సర్ప్రైజ్లే అని చెప్పవచ్చు.